ప్రపంచ సినిమా రంగం పరిమాణాన్ని, ప్రగతిని తరాలుగా దగ్గర్నుంచి పరిశీలిస్తూ, తన రచనలతో విశ్లేషిస్తూ చరిత్రగా భవిష్యత్ తరాలకి అందించిన రచయిత, సినీ పాత్రికేయుడు, విమర్శకుడు 84 నాదెళ్ల నందగోపాల్ ఇక లేరు. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకి భార్య కల్పనాదేవితో పాటు ఇద్దరు కుమారులు గోపిచంద్, ప్రత్యాగాత్మ, కూతురు కవిత ఉన్నారు. 61వ జాతీయ సినీ పురస్కారాల్లో సినిమాగా, సినిమా పుస్తకానికి గాను ఉత్తమ సినిమా గ్రంథం రచయితగా స్వర్ణ కమలం అందుకున్నారు నందగోపాల్. అదే రచనకి గాను 2013లో ఉత్తమ సినిమా గ్రంథంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా నంది పురస్కారాన్ని పొందారు. ప్రపంచ స్థాయి నుంచి తెలుగు సినిమా దాకా సినీ పరిశ్రమలోని వివిధ సాంకేతిక విభాగాల పరిణామ క్రమంపై రచించిన 424 పేజీల గ్రంథం సినిమాగా సినిమా 43 రచనల్లో ఉత్తమ రచనగా ఎంపికైంది. ఎల్వి ప్రసాద్, బి నాగిరెడ్డి, ఏ చక్రపాణి సినీ దిగ్గజాలకి సన్నిహితంగా మెలుగుతూ సినిమా జర్నలిజంలో భాగంగా నిర్వహించిన పలు వర్క్షాప్స్లో కూడా భాగం పంచుకున్నారు. దిగ్గజ నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతోనూ మంచి అనుబంధం కొనసాగించారు. ఎన్టీఆర్ రాజకీయ పార్టీ ప్రారంభించిన సమయంలో కూడా ఆయనకి చేదోడు వాదోడుగా ఆయన పక్కనే ఉన్నారు. కృష్ణాజిల్లా లక్ష్మీపురంలో జన్మించిన నందగోపాల్ తన 18వ ఏట ప్రసిద్ధ రచయిత, దర్శకుడు గోపిచంద్ తన పేరెంటాలు చిత్రంపై నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో ప్రథమ బహుమతి సొంతం చేసుకున్నారు. 1952లో మద్రాసులో బిఏ చదువుతూనే దర్శకుడు, నాటి జ్వాల పత్రిక సంపాదకుడైన కె ప్రత్యగాత్మ వద్ద సహాయకుడిగా చేరి పాత్రికేయ జీవితాన్ని ఆరంభించారు. 1967లో యునెస్కో సహకారంతో ప్రపంచ ప్రసిద్ధ చలనచిత్ర చరిత్రకారిణి మేరీ సేటస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణేలో ఫిల్మ్ అప్రిషియేషన్ కోర్స్ని అధ్యయనం చేశారు. 1967 నుంచి 78 మధ్యకాలంలో తెలుగు తెర సినిమా పత్రికలకి సంపాదకునిగా వ్యవహరిస్తూ పాఠకుల్లో సినిమా అభిరుచిని పెంపొందించడానికి కృషి చేశారు. 1978-85 కాలంలో ప్రాంతీయ సెన్సార్ బోర్డ్ ప్రాంతీయ సలహా మండలి సభ్యునిగా బాధ్యతలు నిర్వహించారు. ఫిల్మోత్సవ్ 80కి కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తరపున పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచార పౌర సంబంధాల శాఖ అధికార పత్రిక తెలుగు వెలుగులో తొలి సంపాదకుడిగా కూడా పనిచేశారు నందగోపాల్. సెన్సార్ బోర్డు ప్రాంతీయ సలహా మండలి సభ్యునిగా, నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్క్రిప్ట్ కమిటీ సభ్యునిగాను సేవలందించారు. 1995లో ఉత్తమ సినీ విమర్శకుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది పురస్కారం సొంతం చేసుకున్న ఆయన 2013లో దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి నిర్వహించిన భారతీయ సినిమా శతాబ్ది వేడుకల్లో సినీ పాత్రికేయుడిగా సత్కారం పొందారు. నందగోపాల్ మృతితో తెలుగు సినిమా వర్గాలు సంతాపం వ్యక్తం చేశాయి. శనివారం మధ్యాహ్నం 12 హైదరాబాద్లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.